ఈరోజు ఏం చేస్తున్నావు దీపావళి స్పెషల్ గా? సో మనం చాలా రకాల లడ్డూలు చూస్తూ ఉంటాము, మినప లడ్డూలు అని సున్నుండలు అని ఆ టైప్ లో, బట్ హెల్దీ. ఇప్పుడు పెసరపప్పు బాగా తినమంటున్నారు పెసలు లైక్ అవన్నీ కూడా, సో పిల్లలు తినరు కాబట్టి పెసర లడ్డూలు. ఎందుకంటే మనం నరక చతుర్దశి సందర్భంగా ఆ నరకాసుని సత్యభామ చంపిన తర్వాత చేసుకునే ఒక మంచి ఫెస్టివల్ కాబట్టి టపాసులు అన్ని కాల్చి వచ్చేసి చేతులు కడుక్కున్నాక మా చిన్నప్పుడు రెడీగా ఉండాలి అమ్మ గులాబ్ జామ్ బౌల్తో రెడీ. అది నాకు బాగా దీపావళి అనగానే గులాబ్ జామ్ గుర్తొచ్చాయి అన్నమాట. సో ఇప్పుడు రకరకాల స్వీట్లు మనకి ఇంకా కాన్షియస్ పెరిగింది కాబట్టి హెల్దీగా అందుకే సోనియా కూడా పెసర లడ్డు చేయబోతుంది అన్నమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. పెసరపప్పు లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పంచదార పొడి, నెయ్యి, ఆలుకల పొడి, జీడిపప్పు, బాదం పొడి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. చాలా ఈజీ, ఎక్కువ లేవు, అన్ని సేపు కూడా లేవు. చాలా సింపుల్ గా చేసుకోవాలి కదా, ఏదైనా కాంప్లికేషన్స్ వద్దు. వద్దు వెళ్ళేదక్క, సూప్ ఫస్ట్ ప్యాన్ పెట్టుకుందాము, పెసరపప్పును ఫ్రై చేసుకుందాం. సో ఫస్ట్ టైం నువ్వు వంట చేసి ఇంట్లో వాళ్ళందరూ అబ్బా నువ్వు చేసావా నువ్వు చేసావా అన్న రెసిపీ ఏముంది అంటే మ్యాగీ అవి కాకుండా అసలు మ్యాగీ అంటే మ్యాగీ చేస్తే అబ్బా ఎవరు అంటారు ఎవరు. డ్రై రోస్ట్, డ్రై రోస్ట్ చేద్దాం. పెసరపప్పు ఫస్ట్ అంటే నేను యూట్యూబ్ చూసి నాటుకోడి పులుసు చేశాను, అది అందరికి బాగా నచ్చింది. బాగా నచ్చింది. సో ఎందుకు చాలా మంది వంట ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు నాన్ వెజ్ మీదే ట్రై చేస్తారు, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే? అంటే ఎందుకో చెప్పనాక, వెజిటేరియన్ అవి ఇవి సెట్ అవుతాయి కానీ నాన్ వెజిటేరియన్ గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లు పడితే ఏదో ఒకటి బేసిక్ టేస్ట్ వస్తుంది. టేస్ట్ బాగోపోయినా నాన్ వెజ్ ప్రియులు ముక్కలు పడేయలేరు కాబట్టి. నీకు అన్ని వచ్చేసింటాయి కదక్క, ఆల్మోస్ట్ వచ్చేసాయి. కొన్ని అమ్మ దగ్గర నేర్చుకుంటే, కొన్ని మా ఎక్స్పర్ట్స్ దగ్గర, అమ్మ చేతి వంటలో నేర్చుకున్నాం, అమ్మ చేతి వంటలో, సఖీలో, ఇంకా అంతకుముందు చేసిన ఇంకొక కుక్కరీ షోలో, ఇలా అన్నిట్లో అన్నమాట. తీసేనా అక్క? తీసే అక్క. అది కొంచెం మిక్స్ చేసేద్దాం, మీన్ పౌడర్ చేసేస్తున్నాము కొంచెం ఆరాక. ఇంకా పౌడర్ చేసేటప్పుడు ఏమైనా కలపాలా? ఏం అక్కడ పౌడర్ చేసేటప్పుడు ఏం అవసరం లేదు, పౌడర్ చేసేసుకున్నాక చేసుకుంటే బెటర్. సో వీటిని మిక్సీలో వేసుకొని వచ్చేద్దాం. అయితే ఈ లోపగా స్పెషల్ అమ్మ చేతి వంటలో ఒక చిన్న విరామం తీసుకుందాం. సో చూసారుగా నా చేతిలో రెడీగా ఉంది. పెసరపప్పును బాగా వేయించి చక్కగా కొంచెం గరుగ్గా, అంటే మరీ మెత్త పిండిలాగా కాకుండా గరుగ్గా మనం పౌడర్ చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ అక్క కొంచెం ఘీ వేడి చేసుకుందాం. కొద్దిగా ఘీ వేడి చేసుకుందాం, ఇంకా ఆపేయచ్చక్క, హీట్తో సరిపోతుంది. సో ఈ లోపు దీంట్లో షుగర్ పౌడర్ యాడ్ చేద్దాం. ఈ రెండు షుగర్ పౌడర్ ఇది కూడా మిక్స్ అయిపోతే. సో దీనికి మెజర్మెంట్ ఉందా? ఒక కప్పు, వన్ కప్ అక్క, ఈక్వల్గా తీసుకుంటే. అండ్ కొంతమంది ఏంటంటే ఎక్కువ అనుకుంటే కొంచెం హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది చూయించడానికి. జస్ట్ స్వీట్ ఇష్టమైన వాళ్ళు ఫుల్ కప్ బాగా. అండ్ ఇంకొకళ్ళు షుగర్ ఎందుకు అనుకున్న వాళ్ళు, బెల్లము, నల్ల బెల్లం, బ్రౌన్ షుగర్, ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి అవి కూడా మీరు చేసుకోవచ్చు. సో పండగ పూట పర్లేదు, ఆప్షన్ కొంచెం ఉంటుంది కాబట్టి మన పండగకి ఈ మధ్య ఎక్స్క్యూజ్ పంచదార పొడి వేసుకుందాం. సో ఇప్పుడు నెయ్యి వేసుకొని మళ్ళీ చూసుకొని వేసుకుందాం. కొంచెం వేడిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇది ఎలాగో మిక్స్ చేస్తున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసేద్దాం అక్క. ఆల్మోస్ట్ ఇది షుగర్తోనే మెల్ట్ అయిపోతుంది, ఒకవేళ కాకపోతే దాన్ని బట్టి చూసుకుంటే ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకుంటుంది. నువ్వు చేస్తావు అక్క లడ్లు? లడ్డులా, సున్నుండలు అమ్మమ్మ చేస్తుంటే చూసేదాన్ని బాగా. ఆంటీ కూడా బాగా చేస్తా, బాగానే చేస్తుంది అమ్మ వంటలు అన్ని. ప్రతి స్వీట్లోనూ ఇలాచి మస్ట్గా. సో కొంతమందికి ఎక్కువ ఇష్టం, కొంతమందికి లైట్గానే ఉంటే ఇష్టపడతారు. అలా పలుకు పలుకు తగ్గడటం కానీ షుగర్తో పాటు మిక్స్ చేసేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది. సో ఈ మధ్య అవును, డైటీషియన్లో కూడా ఎక్కువ డైటీషియన్స్ పెసరట్టు తినండి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మీకు అని చెప్తున్నారు. ప్రోటీన్ రిచ్ ప్రోటీన్. సో అందుకని పెసర లడ్డు అన్నమాట. అంటే అలా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు షుగర్ బదులు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను టీవీ నుంచి సినిమాలకు వెళ్ళావు కదా, నీకు రెండిట్లో ఏది బాగుంది అనిపించింది? మందే బాగుంది అక్క. మందే అంటే టీవీలో వర్క్ చేయడం, చాలా వర్క్ చేయడం చాలా బాగుంది. ఎందుకంటే అఫ్కోర్స్ సినిమా సినిమానే, కాకపోతే మనకి ఇక్కడ మనం పొద్దున్న వేసి ఒక 4-5 ఎపిసోడ్లు చేసి హడావుళ్ళు పరిగెడతా ఉంటామా, అక్కడ ఒక షార్ట్ చేసి వచ్చి కూర్చోవాలి. ఫస్ట్లో అయితే పిచ్చెక్కేసి నేను అరిచేసా, ఏంటంటే పిల్లవరేంటి, నన్ను పిల్లవరేంటి షార్ట్ కానీ.
బట్ అలవాటు అవ్వంగా అలవాటు సో మెనీ కాంబినేషన్స్ లో ఉంటది కాబట్టి ఆ కాంబినేషన్ వచ్చినప్పుడే మనం పని చేయగలం. Yes, perfect. Yes, బాగుంది, బాగా వచ్చింది. నెక్స్ట్ ఇలాగే లడ్డూలన్నీ చేసేద్దాం. సో ఇవన్నీ చేసేసుకున్నాం కదా అక్క, ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, చాలా త్వరగా, చాలా అక్క, చాలా టేస్టీగా, చాలా హెల్దీగా దీపావళి స్పెషల్ పెసర లడ్డు రెడీ అయిపోయింది. ఇంకా నువ్వు టేస్ట్ చేయటమే లేట్. ఓకే, సో చూసారు కదా నా చేతిలో సోనియా చేసిన దీవాలి స్పెషల్ పెసర లడ్డు రెడీగా ఉంది. పెసరపప్పు లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, పంచదార పొడి, నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పొడి. పెసరపప్పు లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దానిలో పెసరపప్పు వేసుకుని కాసేపు వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ పెసరపప్పుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం రెడీగా పెట్టుకున్న పెసరపప్పు పౌడర్ లో కొద్దిగా పంచదార పొడి బాగా కలుపుకుని అందులో కావాల్సినంత వేడి చేసుకున్న నెయ్యిని వేసుకోవాలి. తర్వాత దానిలో జీడిపప్పు, బాదం పొడి, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన పిండిని లడ్డూలాగా తయారు చేసుకుని ఒక ప్లేట్ లోకి పెట్టి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పెసరపప్పు లడ్డు రెడీ.